హాయ్ గైస్ సరిపోదా శనివారం శనివారం సరిపోదా అంటే శనివారం సరిపోయిందని చెప్పాలి ఎందుకంటే శనివారం సరిపోయింది కాబట్టి ఇందులో పాజిటివ్స్ మాడుకోవాలంటే చాలా ఉన్నాయి సినిమా మొత్తం పాజిటివ్స్ ఉన్నాయి నాకైతే ఇక్కడ నెగిటివ్ అది కనిపించలేదు కొన్ని కొన్ని సీన్స్ అనిపిస్తున్నాయి కానీ బట్ ఓకే అవి చూసి వదిలేదు మనం సో సినిమా మొత్తం పాజిటివ్గా ఉంది సినిమా పాజిటివ్గా ఉంది రెస్పాన్స్ పాజిటివ్గా ఉంది ఇట్స్ ఆల్ ఆఫ్ పాజిటివ్ పాజిటివ్ ఇందులో మనం యాక్టర్స్ గురించి మాడుకోనుకుంటే తెలిసిందే నాన్న గురించి ఇంకా చెప్పడం లేదు అండ్ ఎస్ జే సూర్య గురించి ఇంకా చెప్పనవసరం లేదు అతని ప్రీవియస్ మూవీస్లో ఉన్న క్యారేస్ ఈ సినిమాలో చాలా చక్కగా యూజ్ చేసుకున్నాడు కొత్త తరహాగా పండించాడు అండ్ ఇంకా మురళీ శర్మ గారు అతను కూడా చాలా బాగా చేశాడు చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది సీన్స్ అన్ని అండ్ ఇందులో ఒక కొత్త తరహా కామెడీ ట్రై చేస్తాడు మా వివేకత రాయ గారు అదేంటంటే మామూలుగా క్యామిలీ ఆర్టిస్టులు పెట్టి కామెడీ వస్తుంది బట్ ఈ సినిమాలో అలా కాకుండా విలన్స్తోనే కామెడీ సీన్లు చేయించాడు అవి కామెడీ సీన్స్ కాకపోయినా కానీ మనకైతే నవ్వు తప్పిస్తాయి ఆలరిస్తాయి అది మన మురళీ శర్మ గారు అండ్ అజయ్ సూర్య గారు చాలా బాగా చేశారు విలన్స్ విలన్స్ అయినా కానీ సరే ఆ క్యారెక్టర్ చేసే పనుల వల్ల మనకి నవ్వు వస్తుంది కొంచెం రిలీఫ్ ఉంటుంది సో నిజంగా చెప్పాలంటే అసలు సినిమా మొత్తం మీద ఎస్జే సూర్యదే హైలైట్ థియేటర్లో కూడా ఎక్కువ రెస్పాన్స్ గా చేసిన జే సూర్య గారి సీన్స్కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది మన నేచురల్ స్టార్ నాని మాత్రం అలా సో సోగా గడిచిపోయినా సీన్ సీన్లో పెద్ద ఇంపాక్ట్ అనిపించవు కానీ ఎస్ జే సూర్య గారివి అండ్ మురళీ శర్మ గారివి అజయ్ ఘోష్వి ఇలా మెయిన్ వీళ్ళవే ఎక్కువ ఫండ్ జనరేట్ చేస్తాయి అండ్ ఎక్కువ కనెక్టింగ్ ఉంటుంది అనమాట ప్రియాంక చాలా బాగా చేసింది డీసెంట్గా చేసింది అండ్ ఇందులో చేసిన లవ్ ట్రాక్ చాలా బాగా పండింది ఎందుకంటే తన మరదలే ఉంటుంది అమ్మాయి దూర చిన్నప్పుడు దూరం అయిపోతుంది మళ్ళీ అదే అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో పడేసి ఆ అమ్మాయి హీరోకి కలవడం అలా హెల్ప్ చేసుకోవడం అలా అది చాలా బాగా వర్కట్ అయింది అది చాలా బాగుంది ఆ ట్రాక్ కూడా ఇంకా యాక్టర్స్ గురించి చెప్పాలంటే అభిరామ్ గారు ఆమె కూడా చాలా బాగా చేసింది అండ్ సాయి కుమార్ గారు ఇందులో చాలా డీసెంట్ ఫాదర్ క్యారెక్టర్ చేశాడు అది కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని సీన్లలో కొంచెం ఓవర్ ఓవర్ యాక్షన్ చేసుకుంటా అనిపించినా కానీ ఇట్స్ ఓకే అతని ఉన్న క్యారింగ్ వల్ల అలా ఓకే అది కూడా బాగానే ఉంది తమిళ యాక్టర్ అజిత్ బాలన్ కూడా చాలా బాగా చేశారు హీరోకి అక్కగా చేశారు ఆవిడ ఆ అమ్మాయి అంతకుముందు అరువి సినిమా చేసింది సో ఈ సినిమాలో అక్కగా చేసింది చాలా బాగా చేసింది చాలా న్యాచురల్గా ఉంటుంది ఆమె సీన్స్ సీన్సు గారి కామెడీ కూడా పర్లేదు డీసెంట్గా ఉంది ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ బాస్ చాలా బాగుంది సినిమా అయితే ఒకసారి చూసేయచ్చు రెండుసార్లు కష్టం కానీ ఒకసారి చూసేయచ్చు చాలా బాగానే ఉంది పర్లేదు రీసెంట్గా వచ్చిన సినిమాల్లో తప్ప ఇది కొంచెం పర్లేదు అండ్ ఈ సినిమా చూస్తే నాకు ఒకటే అనిపించింది మన నేచురల్ స్టార్ నాని కూడా మాస్ హీరో అయిపోతుందేమో అనిపించింది ఈ సీన్ చూసారా ఈ షార్ట్లో అసలు ఇంతకుముందు చేసిన దసరా అండ్ మధ్యలో ఒక హైలాన్ వచ్చినా కానీ సరే అండ్ ఈ సినిమాలో మంచి ఎలివేషన్స్ ఉన్నాయి సో చూస్తూ ఉంటే మన నాని గారు కూడా మంచి మాస్ హీరో అయిపోయారా ఉన్నాడు అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే మంచి స్టోరీస్ సైడ్ చేస్తున్నాడు కాబట్టి ఓకే బాగుంది ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ నాకైతే కొన్ని కొన్ని దగ్గరలో చాలా ఓవర్గా ఉంది అనిపించింది తలనొప్పి చేసిన అసలు అంత ఇదిగా ఉన్నాయి అండ్ ప్రీ క్లైమాక్స్లో పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అది పెద్దగా అది నచ్చలేదు ఇంకోలా ఉంటే బాగుంటుంది ఏమనిపించింది ఎందుకంటే తలనొప్పి చేసింది నాకు థియేటర్లో కూర్చుని చూస్తుంటే సో అది అప్పటి నుంచి మిగతా అంతా ఓకే వివేక్ అయితే రైటింగ్ స్కిల్స్లో ఇంటర్వ్యూల్లో ఒక పే ఆఫ్ ఉంటుంది అది చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది టైమింగ్ క్లాక్ గురించి ఉంటుంది అది చాలా బాగా పే అప్ చేశాడు అది నాకు మైండ్ బ్లో అనిపించింది అనమాట అండ్ ఇంకోటి చెప్పాలంటే స్టోరీ స్టోరీ మాకు తెలిసింది టైటిల్లో ఉండే స్టోరీయే బట్ అంది కథ రాసిన తర్వాత టైటిల్ పెడతారు కొన్ని లేదంటే కొన్ని టైటిల్ బట్టి కథ పెడుతుంటారు సో ఇది కూడా టైటిల్ బట్టి కథ టైటిల్ చుట్టూ కథ రాసినట్టుగా ఉన్నారు అది మొత్తం ఇంట్రడక్షన్ కానీ ఇంట్రడక్షన్కి ఆ టైటిల్కి ఎలివేషను అంతా చాలా బాగా చూపించాడు పర్లేదు టైట్లు పట్టి సినిమా స్టోర్ రాసినా కానీ చాలా చక్కగా ఉంది మనం కనెక్ట్ అవుతాం అండ్ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కొన్ని కొన్ని సీన్స్ అంటే అసలు మెయిన్ ప్లాట్ ఏదన్నమాట ఒక అందులో చెప్పినట్టుగా విరణ్ కోపం వచ్చిన పదిసారి ఒక సోకుల పాలన ఊరుంటుందో ఊర్లో వెళ్ళి కొడుతుంటాడు జనాభా అని అని ఎంత కొట్టినా కానీ అదే ఏం మాట్లాడరు అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇలాంటి ఒక ఊర్లో జరుగుతుంది అంటే కూడా కొంతమంది యాక్సెప్ట్ కాకపోవచ్చు ఎందుకంటే మరీ అంత అద్భుతంగా ఇప్పుడు ఎవరు లేరు కదా ఎంత ప్రొడక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరు కంప్లీట్ చేయకపోవడం అన్నది కొంచెం ఎక్కుదన్నమాట జనానికి నాకు అనిపించింది పర్సనల్గా అంత పడాల్సిన అవసరమే ఉంది అనేసి సో ఈ ఫీలింగ్ కోసమే ఏమో హత్య దగ్గర వదిలేసారేమో ఓకే అది కొంచెం అన్కన్యూస్గా అనిపించినా కానీ మిగతా అంతా కన్ఫ్యూజ్ చేయచ్చు సో ఓకే పర్లేదు వరల్డ్గా సినిమా అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి చూసేయండి సో ఇది చూసిన వాళ్ళు ఉంటే మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమన్నా మీకు నచ్చుంటే కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఒకసారి మొత్తం మళ్ళీ కడుచుకుందాం అందరూ సెలవు బాయ్ అండ్ వన్ మోర్ థింగ్ కైకల సత్యనారాయణ గారిని చాలా సినిమాలో చూడడం జరిగింది ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం ఓం శాంతి